నంద్యాల వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి సబరి ఫైర్ అయ్యారు. తన ఇంటి పేరు బైరెడ్డి ఉంటే బ్రహ్మానందరెడ్డికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. తన వంశం గురించి మాట్లాడే స్థాయి బ్రహ్మానందరెడ్డికి లేదన్నారు. తనను రెచ్చగొడితే బ్రహ్మానందరెడ్డిని తల ఎత్తుకోకుండా చేస్తానని హెచ్చరించారు. రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ పోచానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంటే అవుట్డేటెడ్? ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచ బ్రహ్మానందరెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు సీటు, గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడు అని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏ మీసాలు దిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు దిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అంటాడు. ఇది ఇచ్చే విలువ? పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా. పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపం ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము, గెలవరు. కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది.